పునర్దృష్టో గారు, ప్రధానమంత్రి చాలా రోజుల తర్వాత ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు, అది కూడా పార్లమెంట్లో. ఈ ప్రకటన ద్వారా రైతులు వెతుకుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు దొరికినట్టుగా మనం భావించొచ్చా? ఏమీ లేదండి. ఆయన లోగడు ఏం మాట్లాడాడో మళ్ళీ అదే మాట్లాడారు. ఈ చట్టాలు రైతులకి చాలా మేలు చేస్తాయి. రైతులు తాము పండించినటువంటి పంటల్ని ఎక్కడికైనా తనకు నచ్చినటువంటి ధరకి అమ్ముకోవచ్చు అనేటటువంటి మాటే చెప్పారు. కానీ ఇప్పటికి 70 రోజులు పైగా అక్కడ లక్షలాది మంది రైతులు, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున అక్కడ శాంతియుతముగా ఉద్యమం కొనసాగిస్తూ ఉన్నారు. అట్లాగే ఆ స్థాయిలో కాకపోయినా దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లోనూ కూడా రైతు సంఘాలు నిరసనలు తెలియజేస్తూ ఉన్నాయి, మీటింగులు పెడతా ఉన్నారు, రాష్ట్ర రోకోలు చేస్తూ ఉన్నారు. మహిళలతో సహా వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు అందరూ కూడా మాకు ఈ 3 చట్టాలని రద్దు చేయండి, అవి మా వ్యవసాయ రంగానికి చాలా నష్టం చేస్తాయి, రైతులకి చాలా తీవ్రమైనటువంటి నష్టం కలగజేస్తాయి. ఇప్పుడు వరకు ఏవైతే మార్కెటింగ్ వ్యవస్థ ఉందో అది రెగ్యులేటెడ్ మార్కెట్ యార్డులు కానీ లేక ప్రైవేట్ మార్కెట్ యార్డులు కానీ, ఈ వ్యవస్థ ఉండటం వల్ల 100కి 100 పాలు కాకపోయినా కనీసంగా ఆ MSPకి దగ్గర దగ్గరగానైనా రెగ్యులేటెడ్ మార్కెట్ యార్డులో ధరలు వస్తూ ఉన్నాయి రైతులకి. అటువంటిది ఇప్పుడు ఈ 3 చట్టాలు అమలయ్యేటట్టయితే ఆ వ్యవస్థలు మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయి మేము వాటికి వెలపల ఈ కార్పొరేట్ సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళ అగ్రిగేటర్స్కి మేము కారు చౌకగా MSPకి అసలు ఏమి సంబంధం లేకుండా బీహార్లోకి మళ్ళీ చాలా తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుంది, కాబట్టి వాటిని రద్దు చేయండి అని చెప్పి కోరుతా ఉంటే ఇంతవరకు చేయటంలా ఆయన వ్యవసాయ మంత్రి గారైతే మరీ ఘోరంగా ఆయన పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాడు. మేము ఈ 3 చట్టాల గురించి చాలా మందితో చర్చించాం, అనేక రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించాం, రైతు సంఘాలతో చర్చించాం, చాలా కాలం నుంచి చర్చించామని పచ్చి అబద్ధం మాట్లాడుతూ ఉన్నాడండి. అంతకుముందు చర్చించినవి వేరే, అవి మోడల్ చట్టాలు, ఈ మంత్రి కాదు, అంతకుముందు ఉన్నటువంటి మంత్రి గారి టైంలో రాధామోహన్ సింగ్ గారు ఉండగా చర్చించారు. ఈ 3 గురించి ఆఖరికి బీజేపీ అనుబంధ రైతు సంఘాలతో కూడా చర్చించలేదండి శశాంక్ గారు, ఎవరితోనూ కూడా చర్చించలే, ఆలాపేషాడని తీసుకొచ్చి పెట్టారండి. దీనిపైన ఇది చాలా రాజ్యాంగ విరుద్ధం కూడానండి. నేను మొన్న 5వ తారీఖున నేను సుప్రీంకోర్టులో దావా కూడా వేశాను. జీవీఆర్ చౌదరి గారు అనే అడ్వకేట్ గారితో చాలా బ్రహ్మాండమైనటువంటి డ్రాఫ్ట్ తయారు చేసి 5వ తారీఖున సుప్రీంకోర్టులో దావా వేశాను. 34/27 మా కేసు పిటిషన్ నంబర్ కూడా చెప్తాను నేను మీకు. తప్పనిసరిగా విచారణ జరిగితే ఈ 3 చట్టాలని ఖచ్చితంగా ఓట్లు కొట్టి వేస్తుంది అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. నా పూర్తి ఆశాభావం ఉంది. కానీ ఇక్కడ మనవి చేసేది ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల యొక్క ఆకాంక్షలని, వాళ్ళ యొక్క భావాల్ని, వాళ్ళ యొక్క డిమాండ్స్ని పట్టించుకోవాలండి ప్రభుత్వము.